నమస్తే వెల్కమ్ టు టీవీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టీడీపీ గొప్ప పార్టీ అని తానెప్పుడూ పార్టీని తిట్టలేదని నారా లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శలు చేశానని స్పష్టం చేశారు గన్నవరం వైసీపీ నేత దుట్ట రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీలో కొందరు వ్యక్తులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని తనతో కలిసి పనిచేసే వాళ్ళని కలుపుకొని పోతానని స్పష్టం చేశారు తన స్థాయి కాని వారిని కూడా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వార్డు మెంబరుగా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయటం సరికాదని హెచ్చరించారు మట్టి అమ్ముకునే కర్మ తనకు పట్టలేదని తేల్చి చెప్పారు అక్రమ మట్టి తవ్వకాలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు ఇటీవల ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయలేమని వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గం తేల్చి చెప్పింది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రత్యర్థి వర్గం దుట్ట రామచంద్రరావు ఆయన వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ శివభారత్ రెడ్డిలతో సీఎంఓ అధికారులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇటీవల చర్చించారు అలాగే సీఎంఓ సెక్రటరీ కె ధనుంజయ రెడ్డి దుట్ట రామచంద్రరావు శివభారత్ రెడ్డిలతో మాట్లాడారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తమకున్న సమస్యలను సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు నియోజకవర్గంలో అక్రమంగా క్వారీల నిర్వహణ మట్టి అమ్మకాలు చేస్తున్నారని వంశీపై తయారు చేసిన నివేదికను దుట్ట రామచంద్రరావు సీఎం అధికారులకు అందించాలని సమాచారం వంశీతో కలిసి పనిచేయలేమని కూడా స్పష్టం చేశారని తెలిసింది వంశీ నుంచి వివరణ తీసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని సమాచారం వీరిద్దరితో భేటీ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు అయితే ఎమ్మెల్యే వంశీతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి దీంతో గన్నవరంలో వంశీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి దీనికి తోడు వంశీ టీడీపీపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు దీన్నే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీంతో వంశీకి ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ కవరింగ్లు ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని ఆ పార్టీని తాను ఎప్పుడూ విమర్శించలేదని ఆయన కొత్త వాదనలు ప్రారంభించారు అయితే పార్టీ మారడమే తప్పిదం అనుకుంటే మారిన తర్వాత హద్దు పొద్దు లేకుండా దారుణంగా చంద్రబాబు పైన టీడీపీ పైన ఎన్టీఆర్ కుమార్తె పైన వ్యాఖ్యలు చేశారు అతను అలాంటి వ్యక్తి అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తూ ఉండడంతో ఇప్పుడు మళ్లీ టీడీపీని పొగడాల్సి వస్తోంది